నమస్తే. మహాయుద్ధం టీం చిత్తూరు జిల్లాలో ఉంది, మీ అందరికి తెలిసిందే. దాదాపుగా ఎన్నికల్లో పాల్గొన్న అభ్యర్థుల్ని ఇంటర్వ్యూస్ చేయడం, జర్నలిస్ట్గా ఎన్నో ఇంటర్వ్యూస్ చేయడం, ముఖ్యంగా వారి నియోజకవర్గాల్లో ఉన్న తప్పొప్పులు లేదంటే ప్లస్లు మైనస్లు చేసుకోనివి అన్ని విషయాలన్నీ కూడా కూలంకషంగా మాట్లాడే అభ్యర్థులతో అందరినీ కూడా మేము టచ్ చేస్తూ ఉంటాం, మీరు చూస్తూ ఉంటారు. అయితే అందులో వ్యాపారవేత్తలు ఉంటారు, రాజకీయ వారసులు ఉంటారు, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళు ఉంటారు. కానీ ఇప్పుడు నేను చేయబోయే ఇంటర్వ్యూ మాకు సంబంధించిన ఇంటర్వ్యూ, మా వాళ్ళకి సంబంధించిన ఇంటర్వ్యూ, అదే జర్నలిజం జాతికి సంబంధించిన ఇంటర్వ్యూ. ఒక పార్టీ ఒక అభ్యర్థిని, అది కూడా అసలు ఎన్నికల హడావుడి, ఎన్నికల పరిస్థితులే లేని సమయంలో చిత్తూరు జిల్లాలో పూతలపట్టు నియోజకవర్గంలో టీడీపీ పార్టీ కోడి ముందే కూసింది అన్నట్టుగా మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు చెయ్యెత్తి ఒక క్యాండిడేట్ని అనౌన్స్ చేశారు. ఆ క్యాండిడేట్ చెయ్యి కూడా ఎత్తారు ఆయనే. నేను చెప్పినట్లుగా మా జర్నలిజం జాతికి సంబంధించిన మా జర్నలిస్ట్ డాక్టర్ మురళీ మోహన్ గారు. నియోజకవర్గం మీద, చిత్తూరు జిల్లా మీద ఒక జర్నలిస్ట్గా పట్టు సాధించడమే కాదు, ఒక నియోజకవర్గానికి, అది కూడా ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గానికి అభ్యర్థిగా రావడం అంటే ఎంతో కసి పట్టుదల ఉండాలి. రావడమే కాదు, ఆ తర్వాత చేసుకోవడానికి కూడా తనకి చాలా పెద్ద లక్ష్యమే ఉండాలి, లేదంటే ఇక్కడ వరకు రావడం సాధ్యం కాదు. కాబట్టి నేను హార్ట్ఫుల్గా చేస్తున్నా, మీరంతా చూడాలి. నేను ఒక జర్నలిస్ట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా అనౌన్స్ అవ్వడం కాదు, తన ఆలోచన ధోరణి ఎలా ఉంటుంది, ఒక జర్నలిస్ట్ ఎమ్మెల్యే అయితే ఎలా ఉంటుంది, మురళీ మోహన్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. వెల్కమ్ టు పూతలపట్టు. వెల్కమ్ టు పూతలపట్టు మన స్టైల్లో. ఏంటి అసలు జర్నలిస్ట్గా అందరికి తెలుసు, చిత్తూరు జిల్లాలో ఏ ఇష్యూ జరిగినా పొలిటికల్గా కానీ సామాజిక పరంగా కానీ అన్ని అంశాలని అల్ల ఓకగా స్క్రిప్ట్స్ ఇవ్వడం కానీ ఫోన్లు కానీ లైవ్స్ కానీ ఒక పట్టున వ్యక్తి. ముఖ్యంగా ఇక్కడ ప్రెస్ మీడియాలో కూడా మీరు మేజర్ పర్సన్గా ఉన్నారు కదా, అక్కడి నుంచి ఎట్లా ఇది రాజకీయాలు ఏంటి అసలు ఒకసారిగా? రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీది ఒక వరవడి. తెలుగుదేశం పార్టీ ప్రజానీకం పట్ల బాధ్యతతో ఉంటుందని చెప్పడానికి ఒక నిదర్శనం. నేను ఒక జర్నలిస్ట్గా అనేక బాధ్యతలు నిర్వహించాను, జర్నలిస్ట్ యూనియన్ లీడర్గా అనేక ఉద్యమాలలో పాల్గొన్నాను, చిత్తూరు జిల్లాలో ఎలక్ట్రానిక్ మీడియా స్టేట్ జనరల్ సెక్రటరీగా పనిచేశాను. అదే సమయంలో సామాజిక బాధ్యత కొంచెం ఎక్కువగా ప్రదర్శించాను. అంటే ఈ సమాజాన్ని మనం కాక ఇంకెవరు ప్రభావితం చేయాలా, నాకు చదువు ఉంది, సంస్కారం ఉంది, సమాజం పట్ల బాధ్యతగా ఉండకపోతే ఈ చదువు ఎందుకు అన్న ఆలోచనే నన్ను ఉద్యోగాల వైపు వెళ్ళనివ్వకుండా ప్రొఫెషన్ వైపు మళ్లించింది, జర్నలిజం వైపు. జర్నలిజంలో మాస్టర్ డిగ్రీ, కామర్స్లో మాస్టర్ డిగ్రీ, కామర్స్లో పిహెచ్డి. ఎప్పుడో 13 ఏళ్ల క్రితమే నాకు డాక్టరేట్ అవార్డు అయినా కూడా చాలామంది ఆఖరికి నా కుటుంబ సభ్యులతో పాటు మంచి ఉద్యోగం వస్తుంది కదా, పిహెచ్డి చేసి నువ్వేంది జర్నలిస్టు, ఏం ఉద్ధరిస్తావు, ఏం సంపాదిస్తావు అన్నప్పుడు నా కుటుంబ సభ్యులు మొదలుకొని నా శ్రేయోభిలాషులకు అందరికీ నేను చెప్పింది ఏంటంటే ఏదో ఒకటి సాధిస్తాను, అప్పటిదాకా వెయిట్ చేయండి అని చెప్పాను. కానీ నేను ఒకటి చెప్తా, జర్నలిస్టులు కూడా అంటే గ్రౌండ్లో ఉన్న జర్నలిస్టులు ఎంతో కొంత కాస్త నిలబడ్డానికి ఇక్కడున్న నాయకులు ఏదో ఒక ప్లాట్ఫామ్ సరిపోయేది. కానీ నాకు పర్సనల్గా తెలుసు మీరు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు పడ్డారో కూడా నాకు తెలుసు. ఎందుకు ఎక్కడ తగ్గాలని ఎప్పుడు అనిపించలేదా? అందులో జర్నలిస్ట్ యూనియన్ ప్రెసిడెంట్గా ఉండి అన్ని రకాలు ఎన్నో చేసుకోవచ్చు, ఎందుకు అంత ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది ఒక జర్నలిస్ట్ ఉంటే? మామూలుగా మనం ఎప్పుడు కూడా బేసికలీ జర్నలిస్టులకు సమస్యలు ఉంటాయి, బట్ ఒక్కసారి అంటే మనకు ఉన్న అదృష్టం ఏంటంటే జర్నలిజంలో కూడా ఒక మంచి పొజిషన్లో ఉండబట్టి జర్నలిజంలో మంచి పొజిషన్లో ఉండడము, మంచి సంస్థలు కూడా పనిచేయడం. మీరు నమ్మరు, నేను తెలుగుదేశం పార్టీ పూతలపట్టు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయ్యి పేపర్లో చూసేంతవరకు కూడా మా ఇంట్లో వాళ్ళు తెలియదు. అవునా? పేపర్లో చూసేంతవరకు కూడా మా ఇంట్లో వాళ్ళకి తెలియదు నిజంగానే, ఈవెన్ మా వైఫ్ కూడా తెలియదు. గ్రౌండ్ వర్క్ ఏం చేశారు, చంద్రబాబు నాయుడు గారి మనసు ఎట్లా చూరగొన్నారు? ఎందుకంటే టీడీపీ ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఈ 5 ఏళ్ళు ఎదుర్కొన్న పరిస్థితుల్లో దట్టు
చంద్రబాబు నాయుడు గారి జిల్లా కాబట్టి ప్రతిదీ కూడా ఆచితూచి ఫిల్టర్ చేసి మరీ ముఖ్యంగా కాస్త ఖర్చు పెట్టగలిగిన వాళ్ళకి, ఎందుకంటే ఇక్కడ డబ్బు ఏరులే పారుతుంది, ఎదుర్కోవడం అంత ఈజీ కాదని తిరుపతి బై ఎలక్షన్స్ అప్పుడు ఒక ఐడియాకి వచ్చింది టీడీపీ. ఈ ఈ సిచ్యువేషన్లో ఇక్కడ నిలబడడానికి చాలా గట్టిగానే ప్రతి ఒక్క క్యాండిడేట్ మీద కాన్సన్ట్రేట్ చేసినాయి. కానీ డిసెంబర్లోనే మీ అనౌన్స్మెంట్ జరిగిపోయింది, డిసెంబర్ 20th or 19th కదా, జూన్ 9th నన్ను ఏడాది ముందే ఇన్ఛార్జ్గా ప్రకటించారు. ఆగస్టు 4th అభ్యర్థిగా ప్రకటించారు. ఆ తర్వాత మళ్ళీ 2వ జాబితాలో అధికారికంగా చంద్రబాబు నాయుడు గారు నోటు వెంట, అది కూడా ఓపెన్గా, ఆయన అంత ఫాస్ట్గా నిర్ణయాలు తీసుకునే పర్సన్ కాదు. పూతలపట్టు విషయంలో మీ విషయంలో ఎలా తీసుకున్నారు అంటే, ఒక మనిషి సమాజం పట్ల బాధ్యతతో ఉంటాడు, ఇచ్చిన పని పట్ల నిబద్ధతతో పనిచేయగలడు అన్నటువంటి నమ్మకం. సో మీ రిపోర్ట్ ఆయన దగ్గర ఉంది. ఏ వ్యక్తి యొక్క ప్రస్తుతమైన ప్రస్తుత పరిస్థితులు పూర్వపు పరిస్థితుల మీద ఆధారపడి ఉంటాయి. నేను అదృష్టంగానే భావిస్తాను, నాకున్నటువంటి పూతలపట్టు నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 మండలాల్లో సంపూర్ణమైనటువంటి అభిప్రాయాన్ని ఏకవాక్య తీర్మానంతో చేయడం జరిగింది. బహుశా ఏ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీలో కూడా, ఓపెన్ కేటగిరీ కాన్స్టిట్యుయెన్సీలో కూడా అనుకోండి, ఇంత ఫార్చునేట్ పర్సన్ ఉండరు. అందరూ ఏకవాక్యంతో చంద్రబాబు నాయుడు గారి దగ్గర చెప్పిన సందర్భం నాకు ఇంకా గుర్తుంది. అవునా? ఎందుకంటే పూతలపట్టు టీడీపీ మీరు అన్నట్టు ప్రతిసారి యుద్ధంలో నిలబడడం, ఫైట్ చేయడం, ఓటమి పాలవడం, సొంత జిల్లాలో పూతలపట్టును కైవసం చేసుకోవడానికి ఆయన చాలా ఇబ్బందులే పడ్డారు. వైసీపీ 2 సార్లు వైసీపీ ఉంది, అంతకుముందు కాంగ్రెస్ ఉంది. ఈ ఈ సిచ్యువేషన్లో ఏంటి పరిస్థితి అంటే, ఇక్కడ ఉన్న ఇంటర్నల్ గొడవలు, టీడీపీలో ఉన్న ఇంటర్నల్ సమస్యలు కొంచెం చెప్పాలి అంటే కొంతమంది డామినేషను ఇక్కడ టీడీపీని రానివ్వకుండా చేసింది అనేది ఒకటి ఉంది. ఇది మేనేజ్ చేయడం మీతో అవుతుందా? అంటే కర్ణుడి చావుకు కారణాలు అనేకం. గతంలో జరిగినటువంటి ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి, కాకపోతే గెలుపుకు పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి టీడీపీకి. ఇన్నాళ్ళు ఎందుకు వాడుకోలేదు మరి? అది వాడుకోవడానికి అవసరమైనటువంటి మెకానిజం తెలిసినటువంటి ఒక మెకానిక్ కావాలి. ఓకే, ఆ మెకానిక్ నేను. కిట్ రెడీ చేసుకున్నారా? కిట్ రెడీ చేసుకుని పని మొదలు పెట్టారు. కిట్లు కన్నిటికి గ్రీస్ కూడా పూసేసి రెడీ చేసేసి వర్కౌట్ జరుగుతుంది. పని మొదలు పెట్టారు, ఎప్పుడో పెట్టేశాం. జూన్ 9th అనౌన్స్మెంట్, 11th పని మొదలు పెట్టా. అయితే పూతలపట్టు అనౌన్స్మెంట్తో పాటు పూతలపట్టు ఈసారి ఈజీ కాబోతుంది, పూతలపట్టు టీడీపీ ఖాతాలోకి వచ్చేస్తుంది. ఎందుకంటే పూతలపట్టులో ఎంఎస్ బాబు చేసిన కొన్ని ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వైసీపీకి ఇక్కడ గ్రౌండ్ లేకుండా చేసినాయి అనేది కూడా మీకు ప్లస్ అవుతుంది. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్స్ఎమ్మెల్యే వైసీపీ నాయకుడు సునీల్ కుమార్ ఇప్పుడు రంగంలోకి వచ్చారు. ఎవరో మైనస్తో నేను ప్లస్గా తెలుసుకోవాలా? ఎవరో చేతగాంతనం నాకు ప్లస్ అవుతుంది అనుకోవాలా? అది ఎంఎస్ బాబు కావచ్చు, సునీల్ కావచ్చు. తెలుగుదేశం గెలవాలి. మరి ఎలా గెలవాలి? తెలుగుదేశం పట్ల ప్రజల్లో విశ్వసనీయత పెరగాలి. అవును, దాదాపుగా 60,000 పైగా ఎస్సీ ఓటర్లు ఉన్నటువంటి నియోజకవర్గం, ఈ డ్రా మా కోసం వచ్చాడన్నటువంటి గట్ ఫీలింగ్ కలగాల. ఎప్పుడు డోర్ కొట్టినా ఎమ్మెల్యేగా డోర్ తీస్తారా? ఎమ్మెల్యేగా డోర్ తీస్తాను, వాళ్ళ బంధువుగా డోర్ తీస్తాను, అది ఫిక్స్ అయ్యారు వాళ్ళు. ఇప్పుడు ఒక జర్నలిస్ట్ సీఎం అయితే ఎలా ఉంటుంది? ఇవి సినిమాల్లో చాలా బాగుంటుంది, ఆ తర్వాత చేస్తాము అనడానికి బాగుంటుంది. మనలాంటి వాళ్ళని కోరుకునేది కూడా ఒక రకంగా అదే, అసలు ఎమ్మెల్యేలు ఎందుకు ఇలా ఉండరు అని. మీరు ఇప్పుడు అలాగే ఉంటాను అని చెప్తే అది రేపు ఎమ్మెల్యే అందరూ సాధ్యం అవుద్దా? మురళీమోహన్ బడ్డింగ్ జర్నలిస్ట్గా ఉన్నప్పుడు ఈడేం పొడుస్తాడు అనుకో ఉంటారు, పొడిచి చూపించాం. ఎక్కడే కానీ ఎవరైనా సరే ఐఎమ్ రెడీ టు ఛాలెంజ్ ఎనీబడి. దాదాపు 25 ఇయర్స్ జర్నలిస్ట్గా? 23 ఇయర్స్ నేను జర్నలిజం చదివేటప్పటి నుంచి జర్నలిజంలో రావడం జరిగింది. అన్ని ఉన్న అల్లుడు నోట్లో శని అన్నట్లు ఈ పూతలపట్టు నియోజకవర్గాన్ని సమర్థవంతంగా సహజ వనరులు వినియోగించి ఇక్కడ ఉన్నటువంటి సంపదను పోగేసి జనానికి పంచిపెట్టి ఈ జనం యొక్క శ్రేయోభిలాషులుగా ఉండేటువంటి నాయకత్వం లేకపోవడం కారణంగా ఈ పూతలపట్టు నియోజకవర్గం అనేది ఆంధ్రప్రదేశ్ మ్యాప్లో తప్ప అసెంబ్లీలో వినపడలా కనపడలా. నిజానికి పూతలపట్టు అన్న పేరు ఇన్నాళ్ళ పాటు పెద్ద ఫేమస్ అవ్వలేదు. ఎప్పుడైతే ఒక జర్నలిస్ట్ మురళీమోహన్ అన్న పేరు చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారో అప్పటి నుంచి ఏంటి పూతలపట్టు అనే కాన్సన్ట్రేషన్ పెరిగింది. దాంతోపాటు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా పూతలపట్టులో బహిరంగ సభ పెట్టారు.
ఎందుకని మీరు అన్నట్టు అసెంబ్లీలో పూతలపట్టు పేరే వినబడలేదంటున్నారు. అదే పూతలపట్టులో 5 ఏళ్ల తర్వాత వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు సబ్ పెట్టారంటే ఏంటది మరి? మాట్లాడలేనటువంటి మూగజీవాలను మేము తీసుకొచ్చి అసెంబ్లీలో పెట్టుకున్నాం కాబట్టి ఆయన వచ్చి పూతలపట్టులో మాట్లాడాల్సిన కర్మ వచ్చింది. పూతలపట్టు నియోజకవర్గంలో ఓడిపోతున్నామన్నటువంటి సంకేతాలు వచ్చాయి వైసీపీకి. ఈసారి ఒక పర్ఫెక్ట్ ఇంజనీరింగ్ మెకానిజంతో దిగాం కాబట్టి దాంట్లో డౌటే లేదు. పూతలపట్టు నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థిగా 2 పార్టీల సహకారంతో మురళీమోహన్ గ్యారేజ్ నా నియోజకవర్గంలో ఒకడికి బెదిరిస్తే బెదిరిపోకూడదు, ఒకడు భయపడితే భయపడిపోకూడదు, స్వేచ్ఛగా ఓటేయాలా. ఒకటి ఎట్లా సాధ్యమవుద్ది చెప్పండి. ఒక్కొక్క పోలింగ్ బూత్ కి ఈరోజు కాన్సన్ట్రేట్ చేస్తే కనీసం ఎక్కువ ఓట్లు కాదు 20-30 ఓట్లు లేదంటే 100 ఓట్ల వరకు టార్గెట్ పెట్టుకుంటే వైసీపీ ఒక్కొక్క పోలింగ్ బూత్ మీద కాన్సన్ట్రేట్ చేసి 1000-1500 తేడాతో కూడా గెలవగలిగిన ఆ మెకానిజం వాళ్ళ దగ్గర కూడా ఉంది. ఎందుకంటే తిరుపతి బై ఎలక్షన్ అప్పుడు మీకు తెలిసిందే, నేను కూడా ఇక్కడే గ్రౌండ్లో ఉన్నా, ఓపెన్గా బస్సుల్లో వచ్చి దొంగ ఓట్లు వేసి వెళ్ళారు. ఎవరేం చేయగలిగారు ఇప్పటి వరకు? ఆ టైంలో ఉన్న ఐఏఎస్ని సస్పెండ్ చేశారు, ఎస్పీని మీద కాన్సన్ట్రేషన్ పడింది, బట్ ఏం చేసాం? ఈసారి అట్లా ఉండదు కదా. తెలుగుదేశం పార్టీ కేడరు, జనసేన కేడరు, బీజేపీ కేడరు చాలా బలంగా ఉంది. కానీ ఒక జర్నలిస్ట్గా ఏమనిపించింది అట్లా దొంగోట్లు వేయడం అండి? ఏదో సినిమా చూసినట్టు ఏంటది అసలు? అందుకే కదా అప్పుడు ఆ రోజు ఏమనిపించింది? అట్లా చేసి రాబట్టి ఈరోజు పతనావస్థకు వచ్చారు. మీరు చూసిన ఈ దీంట్లో గతంలో చంద్రబాబు నాయుడు గారు 14 టైంలో కానీ అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ శేషాచల అడవుల్లో రెడ్ శాండిల్ ఈ గంధపు స్మగ్లింగ్ అనేది పట్టుకోవడం లాంటివి మనం చూసాం. అప్పుడు కూడా ఏదో స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏదో పెట్టి ఆయన కాంతారావు సంథింగ్ ఆయన పేరు ఏదో ఉండేది కాంతారావు ఆయన పెట్టి ఇక్కడ ఎప్పటికప్పుడు పట్టుకోవడం, వాళ్ళని తీసుకొచ్చి ప్రవేశపెట్టడం, ఎన్ని దొంగలు దొరికినాయో చూపించడం, ఇదంతా ఉండేది. ఈ 5 ఏళ్లలో దొంగలు చూడలేదు, పట్టుబడిన వాళ్ళు చూడలేదు, అసలు ఎక్కడెక్కడ గేటు దాడుతుందో తెలియదు, ఏం జరిగిందో ఏమైంది అసలు? శేషాచల కొండల మధ్యలో ఏం జరిగింది అసలు? చెట్లు ఉన్నాయా లేవా? యాజ్ ఎ జర్నలిస్ట్గా మీరు ఏం చెప్తారు? దొంగలు దొంగల పాలైనాయి, దొంగలు వైసీపీ పాలయ్యారు. పుష్ప సినిమా ఓపెన్గా తీసే క్రమంలో డైరెక్టర్ ఇక్కడికి వచ్చి ఇక్కడ స్మగ్లింగ్ మాఫియాతో మీటింగ్ అయ్యి అసలు ఎలా జరుగుతుంది తెలుసుకొని సినిమా తీశారంటే ఏంటి చిత్తూరు? శేషాచల అడవుల్లో దొంగలించినటువంటి పాపానికి ఆంధ్రప్రదేశ్ అరణ్యం జనంలో ఈ దొంగలందరూ కూడా ఖాళీ అయిపోతారు. ఇప్పుడు అసలు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళుతుంటే గోవిందనామాలు లేకుండా కొండంతా చేయడం, అసలు వెళుతూ పిచ్చాపాటి మాటలు మాట్లాడుకుంటూ స్వామివారి దగ్గరికి వెళ్లే వరకు కూడా పవిత్ర భావన కలగనీయకుండా చేయడం, కావాలని ఇక్కడ ఏదో డిమోరలైజ్ చేయడమా, హిందూ భావాన్ని ఇది చేయడమా, ఏంటి ఇది ఒక పెద్ద కంపెనీ లాగా తయారు చేశారు అనేది భక్తులకు చాలా బాధ కలిగిస్తుంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల నియామకంలో ప్రభుత్వం చేసినటువంటి తప్పిదం, అక్కడున్నటువంటి అర్చక విధానం వ్యవస్థను కూడా పక్కన పెట్టించి అధికారులే సర్వ స్వతంత్రులైపోయి వ్యవహరించిన పాపానికి చాలా అభియోగాలు ధర్మ వ్యవస్థ మీదనే పడ్డాయి. నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా, ఒక వ్యక్తి ప్రయోజనం కోసం ఒక వ్యవస్థను దారుణంగా, ఒక నమ్మకం కదా అదే, ఒక వ్యవస్థను దారుణంగా మార్చడం అనేది ఏమాత్రము కూడా సబబు కాదు. ధర్మము గెలవడానికి ముందు అధర్మము పీక్స్కుపోతుంది. అవునా? అధర్మం మీద గెలిస్తేనే కదా ధర్మం, అప్పుడే రాలిపోతుంది, అప్పుడే సుదర్శన చక్రం తన పని తను చేసుకుంటుంది. ఇవన్నీ వ్యవస్థలన్నీ కూడా చక్కబడాలంటే ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ అలయన్స్ ఉన్నటువంటి ప్రభుత్వం వచ్చిన కొన్ని నాళ్ళలోనే వ్యవస్థనన్నింటి కూడా చక్కబెడతాడు. వెంకటేశ్వర స్వామి కూడా ఖచ్చితంగా వీళ్ళని ఆశీర్వదించాడు. ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నారు, ధర్మం ఒకవైపు ఉంది, అధర్మం ఒకవైపు ఉంది కదా. కాకపోతే ఆయన ధర్మాన్ని ఊహించుకుంటూ ఉంటాడు. రావణాసురుడు కూడా వేగులు తీసి వీణ వాయించినటువంటి భక్తుడే, అంత మాత్రం అతను అధర్మం చేస్తే వదిలిపెట్టలా. బటన్ నొక్కుతున్నారుగా, 150 సార్లు బటన్ నొక్కే అన్నారు. మీరు చెప్పినట్లుగానే దళితులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం పూతలపట్టు, ఎస్సీ కావచ్చు, అన్ని కమ్యూనిటీలు అంటే ఒక రకం బిలో ప్రావర్టీ సంక్షేమ పథకాల మీద ఆధారపడిన వాళ్ళు ఎక్కువ ఉన్నది పూతలపట్టు. బట్ ఈ 150 బటన్లు ఇక్కడ ఎంతవరకు వరాలు, ఎంత బాగా వరాలు కురిపించినాయో? నేను అడిగేది ఒకటి, ఒక సంక్షేమ పథకానికి అర్హతను నిర్ణయించావు కదా,
ఎంతమందికి పెన్షన్ ఇచ్చావు కాదు, నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమందికి తీసేసావు అని లెక్క చెప్పగలవా? నువ్వు చద్దన్నం పెట్టి నేను పెట్టిందే పరమాన్నం అనుకుంటున్నావు. నువ్వు ఏ స్థాయిలో ఫిక్స్ అయిపోతున్నావు, జనానికి ఏం అవసరం లేదు, నాకు తప్ప జనానికి కూడా తెలియదు అనుకుంటున్నావు. నా అవసరం ఏందో నాకు తెలుసు. ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఇప్పుడున్నటువంటి యుగంలో, డిజిటల్ యుగంలో ఉన్నాం మనం, రాతి యుగంలో కాదు. సంక్షేమం అంటే ఇతను ఏదో మాట్లాడుతున్నాడు. ఎప్పుడూ స్వతంత్రం వచ్చిన తొలినాల్లో ఇందిరాగాంధీ నుంచి సోపు కూడా ఇస్తూ ఉన్నారు. హాస్టల్ విద్యార్థులకి పూసుకునే సోపు ఇస్తూ ఉండ్రి, మొహానికి పౌడర్ పూసుకునే దానికి ఇస్తూ ఉండ్రి, తర్వాత నూనె రాసుకోండి ఇస్తూ ఉండ్రి, ఒక దువ్వెని ఇస్తూ ఉండ్రి. అప్పటి నుంచి ఎప్పుడో ఇచ్చారు. ఓ 20-30 ఏళ్ళ క్రితమే 1500 స్కాలర్షిప్ వస్తావు అంటే, నువ్వు ఈరోజు ఎంత ఇస్తున్నావు అమ్మఒడికి 13,000 ఇస్తున్నావు అంటే, ఆ రోజుకి ఈ రోజుకి రేషియో కడితే ఎంత అవుతుంది? ఈ సంక్షేమ పథకాలు తీసుకునే వాళ్ళల్లోనే హమాలీలు, కూలీలు అంటే పగలంతా అనేక రకాల పనులు చేసుకొని రాత్రికి ఒళ్ళు అలసిపోయి మందు తాగాలి అనుకునే వాళ్ళందరికీ ఇక్కడ ఒక స్పెషల్ బ్రాండ్స్ ఏదో ఉన్నాయి అంటున్నారు. ఏంటి ఇది అసలు అర్థం కావట్లా? ఇప్పుడు వేలూరులో పెద్ద హాస్పిటల్ ఉంది. ఈ ఏరియాలో ఎవరికన్నా ప్రాబ్లం అయితే వేలూరు హాస్పిటల్కి పోతున్నారు. ఫస్ట్ కడుపు నొప్పి అన్నా, వాంతులన్నా, లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం అన్నా, మామూలుగా ఎవరికైనా ప్రాబ్లం అయితే డయాగ్నోస్ చేస్తారు, స్కానింగ్ చేస్తారు, లేకపోతే కొన్ని టెస్టులు చేస్తారు, బ్లడ్ టెస్ట్ చేస్తారు. వాళ్ళు అడుగుతున్నారు ఫస్ట్ ఏమని, నువ్వు ఏం పని చేస్తావు, ఏ ఊరు నుంచి వచ్చావు? ఆంధ్ర నుంచి. మందాగలవాటుందా, తాగలవాటుంది, ఏం మందు అవుతున్నావు, ఆంధ్ర మందా వేరే మందా, ఆంధ్ర మందా, వీడికి మందు వల్ల వచ్చింది చెప్పని రాసేస్తున్నారు. డయాగ్నోస్ చేసేయలేదు. వీడికి ఒక 5,000 ఖర్చు మిగులుతుంది, వాడు కూడా టెస్టులు చేసి రిపోర్ట్లు తీసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ పేగులు కాలిపోయినాయి వీడికి, ఎందుకంటే ఈ మందాగి ఇంక వీడికి బాగుపడే లక్షణాలు లేవు, లేకపోతే ఇంకోటి ఏదో ఏదో కిడ్నీలు పోయినాయి, లేకపోతే లివర్ డ్యామేజ్, కన్ఫర్మేషన్ వచ్చేస్తా వితౌట్ ఎనీ టెస్ట్ ప్రాబ్లం వస్తుంది. మొదట్లో అదే చెప్పారు, దాంట్లో ఏదో ఒక కెమికల్ కలపడం వల్ల ప్రాణాలకు ప్రమాదం ఉందంటే, ప్రాణాలకు ప్రమాదం ఉందని భయపడితే తాకుండా పొడుస్తారా? ఇట్టు కూడా చెప్తారు వీళ్ళు, అంత దుర్మార్గులు. మాన్నాడు ఏమయ్యా వాడు మందు మానలేక సచ్చినాయంటే, సచ్చాడు మానాల్సిన అవసరం ఉందని చెప్తారు కావాలంటే. అంటే వితండవాదాన్ని రాజ్య భాషగా రాసుకున్నారు, వితండవాదాన్ని అధికారిక ప్రమోషన్గా మార్చుకున్నారు, వితండవాదాన్ని వారి యొక్క ప్రచారంగా మార్చుకున్నారు. కాకపోతే ఆయన ప్రతిదీ నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేది. అంటే జర్నలిస్టులుగా మనం రాసుకోవడానికి కూడా ఇలాంటివి చాలా బాగుంటాయి ఈ పదాలు. మీ బిడ్డ మీ ప్రభుత్వం, మీ బిడ్డ మీ ప్రభుత్వం, ఇలా కొన్ని పదాలు జనాల మెదళ్లలో మా జగన్ అనేది ఫిక్స్ చేశారు. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవదా ఈసారి మరి వాళ్ళకి? కాదు, నా సిద్ధంకి బాగా వస్తున్నారుగా, సిద్ధంకి సిద్ధమా అంటున్నారు కదా. ఇప్పుడు ఆర్టీసీ బస్సులు అన్ని ఏడున్నాయి, సభల దగ్గర ఉన్నట్టున్నాయి, డోక్రా మహిళలందరూ ఏడున్నారు. సిద్ధం అని మా చంద్రబాబు నాయుడు గారు, మా పవన్ కళ్యాణ్ గారు, మా పురంధేశ్వరమ్మ బయలుదేరి కారు వేసుకుని బస్సు వేసుకుని వచ్చేస్తే వచ్చేస్తారు చూడు. అది నువ్వు నీ మందు పోసి మగవాళ్ళకి, ఆడవాళ్ళకి అయితే డబ్బులు ఇచ్చి ఆర్టీసీ బస్సులు పెట్టి తోలుకొని వస్తే, బలవంతం పెట్టి భయపెట్టి డోకరా సంఘాలు అయితే పాపము వాళ్ళ ఇంటికాడ పని బాట వదిలిపోయి చిన్నపిల్లల తల్లులు ఎండలో నిలుచుకుని ఇబ్బంది పడుతున్నారు. ఆడ పోకపోతే నీకు అది కట్ చేస్తాం, ఇది కట్ చేస్తాం, లోన్ కట్ చేస్తాను బెదిరింపులు. లేదంటే ఒక మామూలు రైతు పోలేదనుకో, నీకు రైతు భరోసా, ఎందుకంటే రైతు భరోసా కేంద్రంలో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. వీళ్ళ దగ్గర ఏంటంటే అందరికి సంబంధించినటువంటి ఆధారాలు తీసుకుని డేటా పెట్టుకుని బెదిరిస్తున్నారు లిటరల్ గా. ఇప్పుడు వాలంటీర్ కూడా మన ఒక ఆడియో వచ్చింది, ఈ 2 నెలలు ఆగండి, కష్టపడకండి, బాధపడకండి, మళ్ళీ వాలంటీర్ వ్యవస్థని ఏకంగా వాళ్ళ ఎన్నికల కోసం ఏ విధంగా వాడుకుంటున్నారంటే దుర్మార్గంగా. అసలు వాలంటీర్ వ్యవస్థ మీద ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేసిందేమని, వాలంటీర్లు వైసీపీకి సంబంధించినటువంటి అవసరాల కోసం వాడుకోబడకుండా నియంత్రించాలని ఫిర్యాదు చేస్తే, అందులో భాగంగా ఈసీ తగు చర్యలు తీసుకుంటే, ఈరోజు ఈసీని కూడా ప్రభావితం చేసే విధంగా మాట్లాడుతున్నారు, ఈసీని బ్లేమ్ చేస్తున్నారు వాళ్ళు, దీని మీద కేసు పెట్టాలి వాళ్ళు యాక్చువల్గా కూడా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టున్నారు ఈసీని కూడా బ్లేమ్ చేస్తున్నారు, అంటే ఈసీ నిర్ణయాన్ని కూడా తప్పుడు నిర్ణయంగా వీళ్ళు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పడం వల్ల ఈసీ ఎవరు చెప్పారనేది కాదు, అంటే ఈసీకి ఆలోచన లేదంటావా? ఎవరో చెప్పేస్తే చేసేదానికి ఈసీకి ఆ మాత్రం ఐడియా లేదా? అంటే నాట్ ఓన్లీ ఈసీ మురళి గారు, ఇక్కడ దేశ అత్యున్నత న్యాయస్థానం, సుప్రీంకోర్టు కూడా వాలంటీర్లు దూరంగా ఉండమని చెప్పింది. ఓకే, తీర్పు మీద మాట్లాడే రివ్యూ చేసే అధికారం ఉండొచ్చు, కానీ దీన్ని ఈసీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఒక వ్యక్తి ప్రభావితం చేశారన్నటువంటి ఆరోపణను చూస్తే అది బలమైన ఆరోపణ. అవునా? ఈ నియమావళి ప్రకారం ఇది వర్తించదని సవాల్ చేసే కెపాసిటీ నీకున్నప్పుడు, సవాల్ చేసే స్కోప్ నీకున్నప్పుడు నువ్వు ఎందుకు ఆరోపణ చేస్తున్నావు? అంటే నీ సవాల్లో సత్తా లేదనే కదా.
అసలు ఎలక్షన్ కూడా అమల్లోకి వస్తుంది అనేటప్పటికే మొత్తం ఇదంతా సెట్ చేసుకోవాలి కదా. నెక్స్ట్ సంక్షేమ పథకాలు దేన్నైనా రాజకీయ అవసరాలకు వాడుకోవడం అతనికి వెనతోబెట్టిన విద్య. నాయన చచ్చిపోతే రాజకీయ అవసరాలకు వాడుకుండా, చిన్నాయన చచ్చిపోతే రాజకీయ అవసరాలకు వాడుకుండా, అమ్మ వెళ్ళిపోతే రాజకీయ అవసరాలకు వాడుకుండా, చెల్లి వెళ్ళిపోతే రాజకీయ అవసరాలకు వాడుకుండా. ఓపెన్గా చెల్లెళ్ళు అడుగుతున్నారుగా, ఇదేంది జగన్ అన్న ఇట్లా మాట్లాడుతున్నాను అడుగు. దాన్ని ఏమంటాడు, అది వాళ్ళు వేరే వాళ్ళు మాట్లాడిచ్చారంటాడు. 2024 జూన్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం చంద్రబాబు ముఖ్యమంత్రిత్వంలో నడవబోతుంది. మీరు కూడా జర్నలిస్ట్ సంఘం తరపున ఉన్నారు కాబట్టి, ఒక అసోసియేషన్ రన్ చేశారు కాబట్టి, జర్నలిస్టులకి ఇదిగో ఇళ్ల స్థలాలు ఇస్తాం, అదిగో ఇళ్ల స్థలాలు ఇస్తాం అనేది ఒక రకంగా 10 ఏళ్ల నుంచి అలాగే ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు 2018 అట్లా జిల్లాల వారీగా కొన్ని భూములు ఇవ్వడం ఇది చేశారు. కానీ నిజంగా ఈ 5 ఏళ్లలో కులం చూసి, అంటే నుదుటి మీద కులం చూసి ఎదుటి వ్యక్తులతో మాట్లాడుకునే లాంటి పరిస్థితి, జర్నలిస్టులు అయితే నువ్వు ఏ పత్రిక, నువ్వు ఎవరు అని అడిగి న్యూస్ ఇచ్చేలాంటి పరిస్థితి, నిజంగా జర్నలిస్టులుగా ఏంటి ఈ సిచ్యువేషన్ ఏంటి? అంటే ప్రభుత్వ వ్యవస్థను నడుపుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి నిజంగా ఒక పత్రిక ఆ విధంగా పనిచేస్తుంటే చర్యలు తీసుకునే అధికారం నీ చేతిలో ఉంది. నిజంగా తప్పు చేస్తుంటే కోర్టులను ఆశ్రయించవచ్చు. బ్రాడ్కాస్టింగ్ ఆఫ్ ఇండియాలో నువ్వు కంప్లైంట్ చేయొచ్చు. ప్రతి వ్యవస్థకి ఒక అంబాసిడర్ ఉంటాడు, అంబుడ్స్మెన్ ఉంటాడు. అలాగే మీడియా కూడా సిస్టమ్ ఉంది, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంది, ఎంఐబి ఉంది. వీటన్నిటికీ నువ్వు ఫిర్యాదు చేయొచ్చు. ఫిర్యాదు చేయకుండా ఏం చేస్తున్నావు? అసలు ఛానల్సే ఆపేసిన పరిస్థితి. అదే నేను చెప్తున్నది ఏమంటే, మసిపోజ్ ఇప్పుడు ఒక వ్యక్తి నిజం చెప్తా బయలుదేరాడు, అతను పిచ్చోడని ముద్రేసేస్తే అతన్ని ఎవరు వినరు కదా. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఇతను? ఎప్పుడైతే ఇతను చేస్తున్నటువంటి పిచ్చ రాజకీయాలని ప్రశ్నిస్తున్నారో అప్పుడు వాళ్ళకి ఒక పార్టీ ముద్రేయడం, ఎప్పుడైతే ఇతను చేస్తున్నది తప్పు అని ప్రశ్నిస్తున్నారో వాళ్ళకి ఇంకొకటి ఆపాదించడం, ఇట్లా చేసి డివిజన్ తీసుకొచ్చేసాడు. ఆంధ్రప్రదేశ్లో అతను ఏ వ్యవస్థని ధ్వంసం చేయలేదని చెప్పడానికి ఏవీ లేవు. వ్యవస్థలన్నింటినీ ధ్వంసం చేసేశాడు. జనము పిలిస్తే రాకపోయినా బెదిరిస్తే వస్తారు, బెదిరించి బస్సులు ఎక్కించుకొస్తారు. సవాల్ నేను చెప్తున్నా, నేను పలానా చోటకు వస్తున్నాను అని చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఎంతమంది వస్తారు? నేను పలానా చోటకు వస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు చెప్తే ఎంతమంది వస్తారు? నువ్వు చెప్తే ఎంతమంది వస్తారు? సో ఫస్ట్ మీ నియోజకవర్గంలో పూతలపట్టులో స్వేచ్ఛగా ఓటు వేసుకునే అవకాశాన్ని టీడీపీ గ్యారేజు, ఆ గ్యారేజ్లో ఉన్న మురళీమోహన్ చేస్తారు. ఫస్ట్ పని అది. డెఫినెట్గా నెక్స్ట్ దీని డెవలప్మెంట్ ఖచ్చితంగా. మూడోది జర్నలిస్ట్గా, జర్నలిస్టుల సంక్షేమం కోసం మీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏం అడుగుతారు చంద్రబాబు నాయుడు గారు? మొదటగా నా నియోజకవర్గంలో ఉన్న ప్రతి జర్నలిస్ట్కి, నేను జర్నలిస్ట్గా ఉన్నప్పుడు ఏ కోరికతో అయితే ఉన్నానో, ఏమి రాలేదని బాధపడ్డాను, అవి నా నియోజకవర్గంలో ఉన్నటువంటి జర్నలిస్ట్ ఎవరు కూడా బాధపడకుండా ఖచ్చితంగా చేస్తా. నియోజకవర్గం వరకేనా? చేస్తా. అంతకు మించి ఒక బాధ్యత తీసుకొని రాష్ట్ర స్థాయిలో యూనియన్లో ఉన్నాను కాబట్టి చొరవ తీసుకొని, సార్ నేను ఒక జర్నలిస్ట్గా పనిచేసినప్పుడు ఈ కోరికలు ఒక జర్నలిస్ట్, ఒక సాధారణమైన జర్నలిస్ట్కి ఉండేవి కాబట్టి ఈ కోరికల్లో న్యాయం ఉంది, ఈ కోరికల్లో ధర్మం ఉంది, వాటిని తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. నేను ఒక జర్నలిస్ట్గా పనిచేసినటువంటి సమయంలో పడినటువంటి వేదనతో నేను మీకు మాట చెప్తున్నాను కాబట్టి అది మనం తీర్చగలిగితే ఖచ్చితంగా ఒక సమాజంలో సమాజానికి సేవ చేస్తున్నటువంటి ఒక వర్గానికి మనం న్యాయం చేసినట్టు అవుతుందని అందులో స్పష్టంగా చెప్పి, నేను రాష్ట్రంలో జర్నలిస్టులకు జరిగే మేలులో నేను ఒక పాత్రధారుడై ఉంటాను. అంటే వైసీపీకి సపోర్ట్ చేస్తున్న మీడియా కావచ్చు, సాక్షి మీడియా జర్నలిస్టులు అందులో ఉన్నా ఓకేనా? మీడియా అంతే, మీడియా. ఆ రోజుకి ఇవన్నీ పోతాయి. ఎందుకంటే తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన రోజు నుంచే సర్వజనుల కోసం తెలుగుదేశం పనిచేస్తుంది, వర్గ ప్రయోజనం కోసం పనిచేయదు, సర్వజనుల కోసం పనిచేస్తుంది. కాబట్టి కాస్టు, క్రీడు ఇవన్నీ ఉండవు తెలుగుదేశంలో, కాబట్టి అందరికీ చేస్తుంది. ఒకటైతే నిజం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, విభజన ఆంధ్రప్రదేశ్లో కానీ జర్నలిస్ట్ సమాజానికి అంతో ఇంతో చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక చంద్రబాబు నాయుడు గారు.
ఫ్రీడమ్ ఉండేది కదా, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండేది. మేము ఇస్తామంటారు, ఎవడో ఒకటి దగ్గర కేసు వేపిస్తారు. అంటే రెండు వీలే చేసేస్తారు. అంటే వీళ్ళకు కుట్రలు అలవాటు బాగా, కుట్రలతో ఏమైనా చేయొచ్చు అన్నటువంటి అలవాటు ఉంది కాబట్టి ఆ క్రమంలో అది జరిగిపోతుంది. రైట్. మొత్తం తెలుగుదేశం ప్రభుత్వంలో ఇప్పుడు బాధపడుతున్న జర్నలిస్టులు అందరూ చిరునవ్వులతో నవ్వి ప్రభుత్వాన్ని ఆశీర్వదించే రోజు త్వరలోనే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, గట్టిగా తిడితే జర్నలిస్టుల విషయంలో ఆయన జాగ్రత్తగా కూడా మలుచుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి రేపు వస్తే ఎలా చూస్తారు మరి, పత్రికల వైజ్గా వైసీపీ మీడియా అని చూస్తారా, మరి మీ మేనేజ్మెంట్లో ఎలా చేస్తారో చూద్దాం. పూతల పట్టు అంటే ఒక రకంగా ఏదో తేనె పట్టు లాంటి ఆ సౌండ్, ఆ వైబ్రేషన్ ఉంటుంది. ఇక్కడ టీడీపీ తేనె ఎంతమందికి పంచుతారు, ఎలా గెలుస్తారు, ఈ తేనెని తీసుకెళ్ళి టీడీపీకి ఎలా గిఫ్ట్గా ఇస్తారు చూద్దాం. ఫస్ట్గా చెయ్యెత్తి క్యాండిడేట్ని అనౌన్స్ చేసినట్టుగా ఇక్కడ జెండా పాతి మీ గెలుపుతో టీడీపీ మొదలవుతుందేమో అన్న ఒక క్యూరియాసిటీ కూడా ఉంది. ఖచ్చితంగా చాలా బాధ్యత ఉంది ఇప్పుడు మీ మీద. అది నిజం కాబోతుంది, అది నిజం కాబోతుంది. తెలుగుదేశం సైకిల్ గుర్తు పూతల పట్టులో గెలవబోతుంది. మురళీమోహన్ ఆ బాధ్యతను తీసుకొని మొదలుపెట్టాడు. ఈ ప్రయాణం అమరావతి అసెంబ్లీలో వెళ్ళి మాట్లాడే వరకు కొనసాగుతుంది, దాంట్లో డౌట్ లేదు. ఐదేళ్ళు కూడా గ్యారేజ్ అలాగే ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది, అది ఎప్పటికీ ఉంటుంది. రాజకీయాల్లో ఉన్నంత కాలం అది ఉంటుంది, కంటిన్యూ ఉంటుంది. సూపర్, ఆల్ ది బెస్ట్, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.